যাব। పట్టుకోండి పట్టుకోండి చూద్దాం పట్టుకోండి. ఎప్పుడు చూసినా ఇతనికి ఇదే పని అయిపోయింది. ఈసారి మనం అతన్ని పట్టుకునే తీరాలి. ఓహో, చక్రవ్యూహాన్ని పాటిస్తున్నారా? అరే, ఎందుకు తను మమ్మల్ని ఇలా చూస్తున్నాడు? పట్టుకో పట్టుకోండి మూషిక, పట్టుకోండి మూషిక. ఎప్పుడు నీ వల్లే మేము ఓడిపోతున్నావు. నన్ను క్షమించునండి, నేను గమనాన్ని కోల్పోవడానికి ముఖ్యమైన కారణం ఉంది. కారణమేంటి? అది, నేను అటువైపుగా ఆ చెట్టు పక్కన కార్తికేయుణ్ణి చూశాను. తను కూడా మనల్ని దాక్కుని చూస్తూ ఉన్నాడు. నిజంగానే ఇది పెద్ద విషయం. నువ్విలా కథలు చెప్తూ కూర్చుంటే అస్సలు పనులు జరగవు మూషిక రాజా. మీరు నన్ను పట్టుకునేంత వరకు నేను ఎవరిని వదిలిపెట్టను, కాబట్టి మీరు వచ్చి నన్ను పట్టుకోండి. రండి, వచ్చి నన్ను పట్టుకోండి. ఇదంతా నీ వల్లే జరిగింది. ఈసారి ప్రభువుని దక్కించుకోలేదంటే నిన్నేం చేస్తానంటే చెట్టుకు వేలాడదీసి నీ కడుపు కింద మంట పెడతాను. ఏంటి, చెట్టుకి తలకిందులుగా కట్టేసి కింద నిప్ప? వద్దు వద్దు, నేను తను పట్టుకుంటాను పట్టుకుంటాను. పట్టుకున్నాను పట్టుకున్నాను, నేను ప్రభువుని పట్టుకున్నాను. నన్ను చెట్టుకి తలకిందులుగా కట్టివేయరు, నన్ను కట్టివేయరు. బాగా ఆడుకున్నాం కదా, ఇప్పుడు త్వరగా స్నానం చేయాలి. అమ్మ మనల్ని చూసిందంటే మన పని అంతే. గణేష్, ఏంటయ్యా ఇదంతా? మేము ఆడుకుంటుంటే ఇదిగో ఇప్పుడే వెళ్ళి స్నానం చేసి వస్తామమ్మా. మరేం పర్వాలేదులే నాన్న. ఏమైందమ్మా, ఎందుకంత విచారంగా ఉన్నారు? నీ దగ్గర ఏమైనా నేను దాస్తానా గణేష్? ఎప్పుడు యుద్ధం నుండి తిరిగొచ్చే కార్తికేయుడు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పట్టుకునేవాడు. కానీ నేను చేసే ఉండ్రాళ్ళు ఎప్పుడూ తినేవాడు. కానీ ఈసారి హంసాసుణ్ణి వధించి ఇంటికి తిరిగొచ్చిన తరువాత తను మునిపటిలా లేడు. చూసారా, నేను ముందే చెప్పాను కదా కార్తికేయుణ్ణి నేను చూశాను అని. తను నిన్ను పలకరించలేదు, నన్ను పలకరించలేదు. ఇంతకీ కారణం ఏమై ఉంటుందమ్మా? ఒకవేళ తను విచారంలో ఉన్నాడో ఏమో. నేను అందరూ దేవతలని దేవుళ్ళని గెలిచాను, కానీ శివుడి కుటుంబం దగ్గర ఓడిపోతున్నాను. ఎవరి దగ్గర లేనిది మా దగ్గర ఉంది అన్సాసురా. సర్వశక్తిశాలులం మేము, ఎవరు కూడా మా దగ్గర గెలవనే గెలవలేరు. సోదరా, చూసారా, మీరందరూ చూసారా, నేను అప్పుడే చెప్పాను కదా కార్తికేయుణ్ణి చూశాను అని. ఏంటి మూషిక, చెప్పిందే మళ్ళీ తిప్పి తిప్పి మరీ చెప్తున్నావు? ఇంకోసారి కూడా చెప్తాను. ముందు ఇక్కడ అరవడం ఆపేసి బయలుదేరండి, నేను ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోవాలి. సరే సోదరా, మీరు విశ్రాంతి తీసుకోండి, మేము వెళ్తాం. ఎవరికి ఏది తెలియని లోపే నేను ఆ వస్తువుని పొందాలి, అప్పుడే శక్తిశాలి అవ్వగలను. మీ అందరికీ నాకొచ్చిన అనుమానమే వచ్చిందా ఏంటి? అవును, మన కార్తికేయుడు ఎప్పుడూ ఇంత జోరుగా నడవడు కదా, దీనికి కారణం ఏమై ఉంటుంది ప్రభు? అరే ప్రభు, ఎక్కడా ప్రభు? ప్రభు, మీరిక్కడ ఆగిపోయారండి. నందీశ్వర, ఇప్పుడు అమ్మ విశ్రాంతి తీసుకునే సమయం. మనం అల్లరి చేస్తూ ఆడుకుంటే అమ్మకి కోపం వస్తుంది, అందువల్ల ఈరోజు మనం నిద్రపోదాం, సరేనా? అందరూ వెళ్ళిపోయారు, ఇదే సరైన సమయం.
మీ అందరి చెవులు ఒకసారి ఇక్కడ పడేయండి. మీరు చెప్పినట్టు చేస్తాం ప్రభు. పదండి పదండి, దాక్కుందాం. ఒకసారి సర్వశక్తి గల ఆ వస్తువు నాకు దొరికితే ఇక చాలు, సర్వశక్తి గలవాణిగా మారిపోతాను. కానీ అది ఎక్కడుందో ఎలా వెతకడం? అన్నయ్య, మీరు ఇదే కదా వెతుకుతున్నారు? మీరు మీరిక్కడ వచ్చారండి, మీరు వెళ్ళిపోయారు కదా. ఇంతకీ మీకెలా తెలుసు అన్నయ్య? నేను మీ అందరికీ ఒక విషయం చెప్పలేదు కదా. దొంగతనంగా మిగతా వాళ్ళు మాట్లాడే మాటలు వినడం తప్పన్నయ్యా. మీరు వీటినే కదా వెతుకుతున్నారు. అవి ఆ కుడుములే అన్నయ్యా. అమ్మ సర్వశక్తుల్ని ఈ కుడుముల్లో దాచి ఉంచింది. ఇది తిన్న తరువాత మన యుద్ధ అభ్యాసం ప్రారంభించాలి. ఇదే ఆ సర్వశక్తి ఇచ్చేది, దీనికోసమే నేను వెతుకుతూ ఉన్నాను. నేను యుద్ధాన్ని నేర్చుకోవడానికి వెళ్తున్నాను గణేష్. నువ్వు నాకు అన్నయ్యవయ్యుండొచ్చు గణేష్, కానీ నువ్వు ఓడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. నీ ఆశ కూడా ఇదే అయితే అది తప్పకుండా జరుగుతుంది అన్నయ్య. తదాస్తు. సహోదరా. అన్నయ్యా, మీరిక్కడున్నారా? మరి తనెవరు? ఇదేం యుద్ధం సహోదరా, వాడు నకిలీ. లేదు, నేనే నిజం. లేదు, నేనే నిజం. నువ్వు మాయావివి, నేనే నిజం, నువ్వే మాయావి. హంసాసురుని ఎవరు వధించడానికి వెళ్లారు? నేను వెళ్ళి వాడి నాశనం చేసేసా. బగ్గం, తనేం చెప్తున్నాడో కాస్త వివరించి చెప్పవా. తనేం చెప్తున్నాడు? ప్రభు, ఇలాగే వదిలేస్తే మనం అసలు సుబ్రహ్మణ్య స్వామిని, నకిలీ సుబ్రహ్మణ్య స్వామిని మనం ఎప్పుడు కనిపెట్టగలం? కుదరదు అనే విషయం నా చరిత్రలోనే లేదు అగ్గం. దీనికి జవాబు నా దగ్గరుంది. మీరిద్దరూ ఒకరికొకరు యుద్ధం చేసుకోవాలి. ఎవరు ఇందులో గెలుస్తారో వాళ్లే నిజమైన వాళ్ళు. ఏంటి, మీరు సిద్ధమా? సిద్ధంగా ఉన్నా, సిద్ధంగా ఉన్నా. ప్రారంభించండి. గణేష్, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇద్దరు కార్తికేయుల, ఒకవేళ నిజమైన కార్తికేయునికి దెబ్బలు తగిలితే దయచేసి దీన్ని ఆపు. నీ తల్లి మనసు కాస్త కట్టి పెట్టమ్మా. నీకు తెలుసు కదా అన్నయ్యకి ఏమీ కాదు. సుంకాసుర్, నువ్వు ఎందుకు నా రూపంలో వచ్చావు? నువ్వు సర్వశక్తివంతుడు అని మీ నాన్నతో చెప్పేటప్పుడు నేనక్కడికి వచ్చాను. అది దొంగలించుకుని వెళ్దామనుకున్నా. నువ్వు మళ్ళీ యుద్ధానికి వచ్చావు, అప్పుడు నీ రూపంలోనే నేనిక్కడికి వచ్చా. కానీ నేను ఆ సర్వశక్తి గల వస్తువుని తిన్నాను కదా, అయినా నువ్వెలా గెలిచావు? సర్వశక్తి గల వస్తువా? మా మీద ప్రజలకున్న భక్తిని, విశ్వాసాన్ని, నమ్మకం గురించి మాట్లాడాను శంకాసురా. అది మా కుటుంబానికి ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు గెలుస్తారు? అయినా నువ్వెలా గెలవగలవనుకున్నావు? తను అబద్ధాన్ని తిన్నాడు అన్నయ్యా. తను మోసం చేస్తున్నాడని నాకు తెలుసు. అందువల్లే తనతో నేను సర్వశక్తులు ఆ కుడుముల్లో ఉన్నాయని చెప్పి అతనితో ఆ కుడుములు తినిపించాను. మోసం చేశారా? శంకాసురుడినే మోసం చేశారా? నువ్వు కాస్త ఆగన్నయ్యా, తన సంగతి నేను చూసుకుంటాను. చుక్కలు చూస్తున్నావా? ఇప్పుడు నిజమైన చుక్కలు చూపిస్తాను చూడ అమ్మా.
మీలాంటి బిడ్డల్ని పొందినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అమ్మా, మీరు చేసిన ఉండ్రాళ్ళు శంకాసుడు తినేశాడా? అయితే మేమిప్పుడు ఆకలితో ఉండాలమ్మా, చెప్పండి అమ్మా. గణేష్, అమ్మ తన బిడ్డల్ని ఆకలితో ఎప్పుడైనా వదులుతుందా? ఇప్పుడే నేను వెళ్ళి కుడుములు తయారు చేస్తాను. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. బాల గణేష, నీ కృపా కటాక్షం మా కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలి. వచ్చారా ప్రభు? తీసుకోండి ప్రసాదం. రాణి ఇందుమతి, నాకొక విషయం అర్థం కావట్లేదు. నాలాంటి అందమైన మగాణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత నీ మనస్సు ఎందుకని ఈ బొజ్జ గణపతిపై వెళ్తుంది? నాకు అర్థం కావట్లేదు. నేను రాజా చిత్రాంగదుడిని, ఇలాంటి అందమైన మగాణ్ణి పెట్టు. ప్రభు, సరే ఆపు, నేను వేటకు వెళ్తున్నాను. అయ్యో బాల గణేష, ఈయన్ని నువ్వే క్షమించాలి. ఈయనకి బదులుగా నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఎప్పుడు మా మీద మీ కరుణ జాలి ఉండాలి స్వామి. సరిగ్గా చెప్పావాగం. నందిని ఎప్పుడు చూసినా నాకు నీలాగే కోపం వస్తుంది. ఎంత సంతోషంగా తిరుగుతున్నాడు చూడు. అది మాత్రమే కాదు, కోపపడినప్పుడు అతని ఒళ్ళు మొహం భయంకరంగా మారిపోతుంది. చిన్నపిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా కోపంగా ఉన్నప్పుడు అతని ఉగ్ర రూపాన్ని చూసి భయపడిపోతారు. ఏంటది? కాదు కాదు, నువ్వు ఒక్కడవే కష్టపడద్దు. మనమిద్దరం కలిసి నందికి ఒక గుణపాఠం నేర్పాలి. ఆ తర్వాత నంది మన ఇద్దరికి మసాజ్ చెయ్యాలి. అయ్యో నౌకరుల్లారా, ఇంత గట్టిగా నొక్కకండి, నెమ్మదిగా. ఏంటి, మీ శరీరంలోకి నంది యొక్క ఆత్మ వచ్చిందా ఏంటి? అయ్యో నంది, నువ్వు మేము. నేను అందరినీ భయపెట్టేవాడా? ఇప్పుడు నేను మీ ఇద్దరికి భయం అంటే ఏంటో చూపిస్తా. బయటకు తీసుకొస్తా చూడు. అరే నంది, ఏమైంది నీకు? ఎందుకింత బాధగా ఉన్నావు? ఒకవేళ అగ్గం బగ్గం నీ పైన కోపగించుకున్నారా? లేదు ప్రభు, అగం పగం వల్ల నేనేం బాధపడలేదు. వారిని దారిలో పెట్టడం నా బాధ్యత కదా. రాజా చిత్రాంగదన్ తలుచుకునే నాకు బాధగా ఉంది. ప్రభు, వాళ్ళెప్పుడూ మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. మీరు ఏదో ఒకటి చెయ్యండి ప్రభు. మీకు రాణి హిందుమతి గురించి బాగా తెలుసు కదా, ఎంత గొప్ప భక్తురాలు. శాంతించు నంది, శాంతించు. రాజా చిత్రంగత్ రూపమే చాలా ధర్మ సంకటంలో పడేస్తుంది చూడు. ఎవరిది? నా ముందుకు రా. చూడు, నేను నీ ముందే ఉన్నాను, చెప్పు. నేను వేటాడడానికి వచ్చాను, ఇక్కడ ఇరుక్కున్నాను. అంతఃపురానికి వెళ్లే మార్గం చెప్పు. చిత్రున్నయ్య కదా నువ్వు, గొప్ప అంతగాడివి కదా. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.
తరువాత ఇద్దరం కలిసి వేటాడుకోవచ్చు. నువ్వు తప్పిపోయావన్న బాధ ఇక నీకు ఉండదు, ఎందుకంటే ఈ అడవి నాది, ఇక్కడున్న ప్రతి వస్తువు నా సొంతం. ఇది ఆ రాక్షసి అడవి కదా, మహారాజా భయంకరమైన అడవి లోపలికి వెళ్ళారే. లేదు, మనం వెంటనే వెళ్ళి రాణిగారితో చెప్పాలి, లేదంటే ప్రమాదం. లేదు భగవంతుడా, ఏమిటిదంతా, నా భర్తని రాక్షసి పెళ్లి చేసుకోబోతుందట, ఇలా జరగడానికి వీల్లేదు, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః. కురమదేవ్. ఓహో ప్రభో, ఈ శ్లోకం చాలా కఠినంగా ఉంది. మూషిక, శ్లోకం ఏమి కఠినంగా లేదు, నీ బుద్ధే కఠినంగా ఉంది. నంది, ఎందుకింత కంగారుగా ఉన్నా? రాజా చిత్రాంగదను రాక్షసి పట్టుకెళ్లిపోయింది, అతన్ని వివాహం చేసుకోవాలనుకుంటుంది. రాజుగారు వివాహానికి అంగీకరించకపోతే ఆమె అతన్ని చంపేస్తుంది. ఆ రాజా యొక్క అందమైన స్వరూపం ఇక్కడకొచ్చి నిలబడింది చూసేవా. పద మూషిక, ఈ రోజు తన పని పట్టాలి పద. ఈ రోజు ఆ రాక్షసి యొక్క పని ఎలాగైనా పట్టి తీరాలి. ఒప్పుకో రాజా, నన్ను పెళ్లి చేసుకో, లేదంటే దెబ్బలు తింటూనే ఉంటావు. తరువాత నువ్వు చనిపోతే ప్రజలు నన్ను తప్పు పెడతారు, అదే నిన్ను చంపేశాను అని. ఎందుకంత కంగారు పడతావు రాక్షసి? ఎవరయ్యా మీరందరూ? మీరందరూ పండితులా? రండి రండి, మా ఇద్దరికి పెళ్లి చేసి పెట్టండి. రాక్షసి, మర్యాదగా రాజాని వదులు, నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు ఆయన్ని వదిలేస్తే ఏమీ చేయను. నువ్వు నన్ను భయపెడుతున్నావా? అది నన్ను, ప్రపంచమే నన్ను చూసి భయపెడుతుంది, ఇంత చిన్నవాడివి నన్ను భయపెడతావా? ఒక విషయం మర్చిపోయావా, ఈ అడవి నాది, ఈ అడవిలో నేను చెప్పేదే జరుగుతుంది, ఇక్కడ ప్రతి చెట్టు నేను చెప్పినట్టే వింటుంది. వెళ్ళండి వెళ్ళండి ఇక్కడ నుంచి. నేను ఇక్కడ నుంచి వెళ్ళడం కాదు, ముందు నీకు మంచి బుద్ధి చెప్పే వెళ్తాను. వీళ్ళందరినీ పట్టుకుని చావబోదండి. చూసావా, నీ స్నేహితులకి ఎలాంటి శాస్తి జరిగిందో. నువ్వు నా పని పెడదామని అనుకున్నావు కదా, నన్ను కొడదామని భయపెడదామని. ఇప్పుడేం చేస్తావు చెప్పు, నాకు చాలా భయం వేస్తోంది. ఏమైంది, నేనేదైనా తప్పుగా చెప్పానా? లేదు రాక్షసి, నువ్వేమి తప్పుగా ఏం చెప్పలేదు. నా భక్తులు మనసారా ఏది కోరుకుంటే నేను వాళ్ళ కోరిక తప్పకుండా తీరుస్తాను, అయితే వాళ్ళ కోరిక నిజాయితీగా ఉండాలి. నువ్వు కూడా నా దగ్గర నిజాయితీగానే అడిగావు, అందువల్లే నీ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను. తదాస్తు. ఏంటి 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 తదాస్తు? తదాస్తు అంటే ఏంటి? భయపెట్టే పని నాది, మీది కాదు. నేను భయపడను, దేనికి భయపడను. ఎవరు నువ్వు, ఎవరు నువ్వు? దయచేసి నన్ను వదిలేయ్, వదిలేయ్. ఆ
నన్ను క్షమించు, దయచేసి నన్ను వదిలే. నేను మాటిస్తున్నాను, ఇంకెప్పుడు ఈ అడవికి రాను. దయచేసి నన్ను వదిలే. మర్యాదగా వెళ్ళు, ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు. బాల్ గణేష్, నన్ను క్షమించండి. నా అందాన్ని తలుచుకొని నేను ఎంత గర్వపడ్డానంటే అసలు నాకు మంచి చెడ్డ ఏదీ కనిపించలేదు. ప్రభు, నేను ఎప్పుడు చూసినా మిమ్మల్ని తిడుతూనే ఉండేవాణ్ణి. నాలాంటి పాపిని క్షమించి అంగీకరించండి ప్రభు, క్షమించండి. బాల గణేష్, నువ్వు నా భర్తని కాపాడినందుకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బాల్ గణేష్, మీకెందుకు పూజ చేస్తుంది అని నేను రాణిని తిడుతుండేవాణ్ణి. కానీ ఈరోజు ఈమె భక్తి వల్లే నా ప్రాణం కాపాడబడింది. ఈరోజు నుంచి నేను నా భార్య కలిసి మీకు పూజ చేస్తూ ఉంటామయ్యా. రాజా, మీ అందం చూసుకుని మీరిప్పుడు గర్వపడకుండా ఉండడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇదంతా నీ భార్య యొక్క గొప్పతనం అనే చెప్పాలి. ఇది గుర్తుంచుకోండి. అమ్మా, ఈ రోజు ఏంటో గాని కుడుములు చాలా రుచిగా ఉన్నాయి. ఏమైంది నాయనా, ఏం కావాలి నీకు? ఎన్ని చేశానో అన్ని నీకే ఇచ్చేశాను. నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. అందరూ బాగా భోజనం చేయండి. ఇప్పుడు నీకేమైంది? ప్రభు, ఇతను ఏం చెప్తున్నాడంటే అమ్మ నందికి ఇతనికంటే ఎక్కువగా ఉండ్రాళ్ళు పెట్టిందట. అలా జరగడానికి వీల్లేదే, అమ్మ అందరికి సమానంగానే పంచుతుంది కదా. నంది దగ్గర ఉన్న కుడుములు చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. లేదు ప్రభు, ఇందులో ఎక్కువ ఏమి లేదు. నేను తినేదాని వైపే ఎక్కువ చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు. అలా చెప్పడం వల్ల ఏమి జరగదు నందీశ్వర, న్యాయంగా నడుచుకోవాలి. అంతకంటే ముందు మనం భోజనం పూర్తి చేయాలి. సరే, ఇప్పుడు ప్రారంభిద్దాం. ఎవరికి ఎన్నెన్నున్నాయో చూద్దాం. భగా, వీళ్ళిద్దరికన్నా నీ దగ్గర ఎక్కువగా ఉన్నట్టు నాకు అనిపిస్తున్నాయి. నీ వంతు కూడా సమానంగా చెయ్యాలి కదా. అమ్మయ్యా, ఇప్పుడు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు డోలు లేదు, సన్నాయి లేదు. అంటే కుడుములు తినాలనే ఆశతో గొప్పగా గొడవ పడుతున్నారు. ఇప్పుడు కుడుములే లేవు, ఎలా గొడవ పడతారు? అన్యాయం ప్రభు, మేమేం తినాలి? నేనుండగా మీరందరూ ఎవ్వరూ భోజనం గురించి అస్సలు చింతించకూడదు మిత్రులారా. మీరు నన్ను ఆటలో పట్టుకున్నారంటే మీకు తప్పకుండా భోజనం దొరుకుతుందని అర్థం. పట్టుకొని చూద్దాం. ఎవరు నువ్వు? ఇదేమి ప్రశ్న దేవి? మూడు లోకాల్లోనూ తెలివైన వాళ్ళు ఎవరు? మన బాల గణేశుడే కదా. దేవతలారా, నన్ను క్షమించండి. మీరెవరో నాకు సెలవివ్వండి. మీ జలకాలాటలో మిమ్మల్ని అంతరాయం కలిగించినందుకు నన్ను క్షమించండి దేవి. వీళ్ళందరూ నా మిత్రులు. ఇక నేను శివ పార్వతుల పుత్రుణ్ణి, గణేశుణ్ణి. భయంకరమైన రాక్షసుల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రభు, మిమ్మల్ని కలుసుకున్నందుకు, మీ స్నేహితుల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నాగరాజు వాసుకి పుత్రికను, అశ్లేషను. మీకు నా ప్రణామములు. మీరు మా ఇంటికి వచ్చి విందు ఆరగించి వెళ్ళాలి. లేదు లేదు,
ప్రభువు ఇప్పుడు మిమ్మల్ని అనుకరించటం కుదరదు. మీ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించటము కుదరదు. ఈయన మీతో రావడం కుదరదు. ప్రియమైన మిత్రులారా, ఎందుకు మీరందరూ వద్దంటున్నారు? మీరు నన్ను పట్టుకుంటే మీకు మంచి భోజనం పెడతానని చెప్పాను కదా, మీకోసం భోజనం సిద్ధం చేస్తాను. మనమందరం నాగలోకానికి వెళ్ళామంటే మనకి రకరకాల పిండి వంటలు దొరుకుతాయి. మీరు ఒప్పుకుంటే నేను అడుగుతాను. వినండి నాగపుత్రి, మీ ఇంట్లో నిజంగానే భోజనం దొరుకుతుందా? తప్పకుండా దొరుకుతుంది. మేము కొంచెం ఆలోచించుకోవాలి. ఏమంటావు నంది, వాళ్ళ విన్నపాన్ని మనం మన్నిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఇతనేం చెప్తున్నాడంటే, ఇవాళ పార్వతీ అమ్మ దగ్గర కూడా భోజనం అడగలేం, ఎందుకంటే ఆమె పెట్టిందంతా బాలగణేష్ తినేశారు. ఇన్ని తక్కువ పదాలతో నువ్వు ఎలా చెప్పి అర్థం చేసుకుంటున్నావు పగ్గం? అలా అయితే మనమందరం కలిసి నాగకన్య ఏర్పాటు చేసిన విందుకు వెళదాం. ధన్యవాదాలు, మీరు నా వెంటే రండి. అదిగో కనిపిస్తోందిగా, అదే మా ఇల్లు. ఈ రాజమందిరం చాలా బాగుంది. బాలగణేష, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళి మీరొచ్చిన సంగతి చెప్తాను. తప్పకుండా రాజకుమారి. రాజకుమారి, ఎన్నిసార్లు నీకు చెప్పాలి పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడొద్దు అని? అలాంటప్పుడు మీరు ఇంటికే తీసుకొచ్చారేంటి? నాన్నగారు, బాలగణేషుడు భగవంతుడు, తను ఒక దైవం. మన ఇంటికి వచ్చారంటే అది మన అదృష్టం. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ భోజనానికి ఏర్పాటు చెయ్యండి. నేను చూస్తాను మీ దేవుడు ఎలా ఉన్నారు అని. ఆహా ప్రభు, మీ మాట వినడం వల్ల మంచి జరిగింది, చాలా కృతజ్ఞతలు. భోంచేయడం ప్రారంభిద్దాం బాలగణేష్. సర్లేగాని బాలగణేష, మీ రూపం ఏంటి, చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఒక దేవుడికో లేక దేవుని ఆకారం ఉన్నట్టుగా నేను ఇంతవరకు చూడలేదే. నాన్నగారు. అవును, విచిత్రంగానే ఉంది. పైన ఎంట్రా అంటే ఏనుగు తల, శరీరం విచిత్రంగా ఉంది. భోజన ప్రియులుగా ఉన్నారు. అది మాత్రమే కాదు, మీ మిత్రులు కూడా చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నారు. ఒకవైపు చూశారంటే ఎద్దు, ఇంకోవైపు చూశారంటే ఎలుక, ఇంకొకరు చూస్తారంటే ఎముకలతోనూ, ఇంకొకరు చూస్తేనేమో నలుపు. ఇంకో మిత్రుణ్ణి వివరించలేకపోతున్నా. నాగరాజా, అతిథుల్ని హేళన చేయడం ఒక రాజుగా మీకు సబబేనా? కోప్పడొద్దు అతిథుల్లారా, నాకు మిమ్మల్ని చూస్తుంటే నవ్వు వస్తుంది అంతే. అలా అయితే పకపకా నవ్వడం ముందు అలవాటు చేసుకోండి. నాకు నవ్వాలనే ఉంది బాలగణేష్, కానీ మీరందరూ ఎదురుగుండా ఉన్నారని నవ్వలేకపోతున్నాను నేను. కానీ మీరు దేవుడు కదా, నా ఆశను మీరు నెరవేర్చాలి. అక్కడ కూర్చున్నట్టుగానే ఉండి మమ్మల్ని మీరు నవ్వించాలి. ఏంటి, ఏమైంది? నేను చెప్పింది మీరు చెయ్యలేరా? అడగకూడదేమీ అడగలేదు నాగరాజా, కానీ మీరు నవ్వి నవ్వి ఏమైపోతారు? నాగరాజా, నా భక్తులు మనస్ఫూర్తిగా వాళ్ళు కోరిన కోరికను నేను తప్పకుండా తీర్చడం నా బాధ్యత. నువ్వు మనస్ఫూర్తిగా అడిగావు కాబట్టి నీ కోరికను నేను తప్పకుండా తీరుస్తాను. తదాస్తు. ఏంటిది,
బాలగణేష, నా తండ్రి చేసిన తప్పుకి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. తండ్రి చేసిన తప్పు ఆయనే మన్నింపు అడగాలి రాజకుమారి, అదే నాకు మంచిది. లేదంటే నాకు అస్సలు వినిపించదు. నాన్నగారు, దయచేసి క్షమాపణ అడగండి. నేను నవ్వును ఆపుకోలేకపోతున్నాను. నేనే ఏదో చెయ్యాలేమో. శేషనాగుకి ఈ విషయం చెప్పాలి. ఎంత ధైర్యం మీకు! మాయన్న దగ్గర ఎంత ధైర్యం ఉంటే మాయ చేస్తారు మీరు. ఎవరు మీరు? నేనే అది శేషనాగ్. వీడే ఆ దుష్ట బాలకుడు శేష్నాగ్. శేష్నాగ్ మొదలకూడదు వీణ్ణి. ప్రభు మీరా? క్షమించండి ప్రభు, మీరని తెలియక నేనేదేదో వాగాను, నన్ను క్షమించండి. నువ్వంతా ఒక సహోదరుడువా? నన్నిలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నావే. మీరే చెప్పండి అన్నా, నేనేం చేయాలని. ఎన్నిసార్లు మీకు చెప్పాలి ఈ నాగలోకం వదిలి బయటికి రమ్మని? అందరితోటి కలవండి, అన్ని విషయాలు కనుక్కోండి, అన్ని వార్తలు తెలుసుకోండి. ఎవరు ఎవరి యొక్క కుమారుడనే విషయం కూడా మీకు తెలియలేదు. ఇతను అన్న కుమారస్వామి విషయంలో కూడా మీరిదే చేశారు. అయ్యో, నన్ను క్షమించండి బాలగణేష, నన్ను క్షమించండి. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఈ నాగలోకాన్ని మీకు ఇచ్చేస్తాను, మీరు తీసేసుకోండి. నాకు అక్కర్లేదు, నాకు ఇవన్నీ ఏమీ అక్కర్లేదు. ఇది మీ రాజ్యం, మీ దగ్గరే ఉండనివ్వండి. నాది ఒక విన్నపం. మీ సంతోషం కోసం మిగతా వాళ్ళని ఎప్పుడూ కూడా హేళన చేయనని నాకిప్పుడు మాట ఇవ్వండి, సత్యం పలకండి. నేను నా తప్పుని ఒప్పుకుంటున్నాను. ఇకపై ఈ నాగలోకంలో ఎవరు ఎవరిని ఎగతాడి చెయ్యరు. బాల్ గణేష్ కి జై! బాల్ గణేష్ కి జై! బాల్ గణేష్.